యోగశాస్త్రం గురించి వివరించేటప్పుడు లోతైన శాస్త్రంలో మాట చెప్తారు. ఎవడైతే సవికల్ప సమాధి దాకా వెళ్ళిపోతాడో, అంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, చెప్పడానికి క్షణం చాలు, చేయడానికి యుగాలు కావాలి. ఇక్కడ మొత్తం అష్టాంగం. అష్టాంగంలో క్రమక్రమంగా సమాధి స్థితికి వెళ్ళిపోయినప్పుడు సవికల్ప నిర్వికల్ప అని ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో చెక్కు చెదరం, సవికల్ప సమాధిలో కొంతసేపు ఆ దివ్యానందం ఉన్నా కొంత జారుతాం. ఆ సవికల్ప సమాధిలో భగవతత్వాన్ని పట్టుకున్నటువంటి వారు ఒకవేళ జారితే వాళ్ళు మళ్ళీ సాధన కొనసాగిస్తారు. ఎక్కడి నుంచి? మళ్ళీ యమనియమాల నుంచి ప్రారంభించక్కర్లేదు, వాళ్ళు ధారణ నుంచి ప్రారంభించాలి అన్నారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సవికల్ప సమాధి నుంచి జారిన వాడు మళ్ళీ ధారణ నుంచే వెళ్ళాలన్నాడు. అప్పుడు ధారణ ధ్యాన సమాధి అలా చెయ్యగా చెయ్యగా నిలబడితే అప్పుడు నిర్వికల్పం అండి. ఇది సాధన చేసేవాడికి తెలిసే ఏడుపు, సామాన్యుడికి తెలియదు ఇదంతా. ఇక్కడ ఈ తల్లి ఒళ్ళో పెట్టుకుంది పరమాత్మని, ఆయన పెట్టుకుని కూర్చుంది. సరిగ్గా చిత్తంలో యోగీశ్వరుడు భగవంతుడిని పెట్టుకున్నట్టుగానే ఒళ్ళో పెట్టుకుంది. ఆనందించచ్చగా ఆనందిస్తోంది, ఆయన పాటలే పాడుతోంది. కానీ ఇంట్లోపల పొయ్యి వాసం రాగా అని దింపేసింది. ఇక్కడ పొయ్యి మీద పాలవాసం. దీని అర్థం ఏంటంటే భగవంతుడిని మనసులో పట్టుకుంటున్న ఏదో బయట లోకపు వాసన ఒక్కటి రాగానే భగవంతుడిని దించేస్తాం. ఒకసారి దించేస్తే పట్టుకోడని పరిగెత్తాలి అన్నాడు ఇక్కడ. ఆ పరిగెత్తడమే ధారణ, అది చేసింది. ధారణ అయిన తర్వాత ధ్యానం, అది కట్టడం. ధ్యానమే కట్టడం, సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే ధ్యానానికి ప్రతిబంధకం ఎప్పుడు రెండే. ఇలా ధ్యానానికి కూర్చుండే పరమాత్మను ధ్యానిస్తూ అరే ధ్యానం దొరికిపోతున్నాడే, నాకు నాకు వచ్చింది కదా, అయిపోయింది నేను. మా గురుగారు చెప్పారు ఇలా ధ్యానం చేయమని, ఇంకా అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇంకా చాలామంది ధ్యానం చేసేటప్పుడు జరిగే ప్రాసెస్ ఇదే. ధ్యానానికి కూర్చుంటారు, అప్పటికి వచ్చేటప్పుడు మా గురుగారు ధ్యానం చేయమన్నారు. అప్పుడు ధ్యానం చేయమని చెప్పినప్పుడు పక్కన వాడున్నాడు, వాడికి ఎంత అసూయ నా మీద. గురుగారికి నా మీద ఉంటుంది కానీ ఆయన మీద ఎందుకు ఉంటుంది? ఇంకవన్నీ వస్తాయి, అసలు కృష్ణుడు పక్కకు పోతాడు. ప్రతివారికి ధ్యానంలో ఉండే అనుభూతి ఇదే. అందుకే ఒకసారి దిగితే మళ్ళీ పట్టుకోవడం మహా కష్టం. పడతాడైనా పట్టుకున్నాక కట్టి పెట్టి అప్పుడు నిబద్ధించాలి. మొత్తం ధారణ ధ్యానము సమాధిని మూడింటి గురించి. అది ఒక సిద్ధభూమికి చెందినవాడు ఒకవేళ క్రిందకు వస్తే ఏ విధంగా వెళతాడని చెప్పడానికి యశోదమ్మ కృష్ణుణ్ణి పట్టుకుని కట్టుకోవడం అనే కథలో చెప్పారు. కనుకనే ఒక్కొక్క లీలలో యోగ రహస్యం, భక్తితత్వం, జ్ఞాన రహస్యాలు దాగి ఉంటాయి. ఇది గమనించవలసినది. దీన్ని బట్టి ఈ లీల సామాన్యమా అండి?